గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మహా స్పెషల్. వైసీపీ రిగ్గింగ్కు పాల్పడిందని ఆరోపణలు చేశారు టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మ. వైసీపీ నేతలకు దమ్ముంటే స్వామివారి నిజరూప దర్శనం రోజు తిరుమల శ్రీవారి ముందుకు ప్రమాణానికి రావాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈవీఎంలను ఇంట్లో పెట్టుకుని ఓటు వేసుకోవాల్సిందని విమర్శించారు. వైసీపీ నాయకులు సవాలు ఇస్తున్నారు. నేను ఈ రోజున మీ అందరి సమక్షంలో నేను కూడా ఒక సవాలు ఇస్తున్నాను. ఈరోజు మనకందరికీ కులదెవ్వైనటువంటి వెంకటేశ్వర స్వామి నిజనేత్ర దర్శనం రోజున అంటే గురువారం వచ్చి ప్రమాణం చేయమనండి. మేము రిగ్గింగ్ చేసామో వాళ్ళు రిగ్గింగ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగిందా లేదా? ముఖ్యంగా తిరుపతి పట్టణంలో నిన్న వేలాది మంది ప్రజల్ని తీసుకొచ్చింది ఎవరు? కరోనా అని కూడా చూడకుండా ఈ అధికారులు, ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ, అసలు ఈ అధికార గణం ఏం చేస్తుంది? కరోనా టైంలో ఇంతమంది జనం ఎందుకు వచ్చారని కూడా ఆలోచించి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. పోలీసులు కంప్లైంట్ చేస్తుంటే అది మా పరిధిలో లేదని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అసలు టౌన్లో ఉన్న సీసీ కెమెరాలను ఆన్ చేసి చూడమనండి డీజీపీ గారిని. సీసీ కెమెరాలు ఎందుకున్నాయి? ఊరికే తమాషా చుట్టాకున్నాయా? సీసీ కెమెరాలు పెట్టి చూడమనండి ఎంతమంది జనం ఉన్నారు, ఎవరు నాన్ లోకల్స్ ఉన్నారు అని తెలిసిపోద్ది కదా. అది కూడా అసెస్ చేయలేకపోతే ఇంకెందుకు? ఏ బూత్ దగ్గర చూసినా కూడా రిగ్గింగ్, తర్వాత మా నాయకుల్ని మా ఏజెంట్ని కూడా భయభ్రాంతుల్ని చేసి బయటికి లాగేయడం. అసలు బూత్లోకి పోలీసు వాళ్ళకి ఏం పనండి? బూత్ బయటే వాళ్ళు కాపలా ఉండాల్సింది. బూత్ లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఏజెంట్లు బయటికి తీసుకొచ్చి చేశారు. రెడ్డి భవన్ దగ్గర ఉన్న ఎస్సీ కాలనీలో ఒక స్కూల్లో ఒక సిఐఎల్ని ఓట్లే ఇచ్చొచ్చాడు. మరి ఎస్సీల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఎస్సీ అయి ఉండి అతను కూడా ఎంత అసహ్యంగా మాట్లాడాడు. ఆడవాళ్ళందరూ కలిసి ఏడుస్తూ ఉన్నారు. అదే మేము చెప్తున్నాము, మా ప్రభుత్వం వచ్చినాక మాత్రం వీళ్ళందరి మీద చర్య తీసుకోక మాత్రం మానమని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంత అసహ్యంగా మాట్లాడితే ఆడవాళ్ళందరూ ఎంత ఏడ్చారో నేను.